టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తీసుకురాబోతోంది తొలిసారిగా దూర ప్రాంతాలకు ఆర్టీసీ ఈవీ బస్సులను నడిపించనుంది ఎక్కువ శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉన్న విజయవాడ మార్గంలో యాభై ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది వచ్చే నెలలో కొన్ని బస్సులను రోడ్లపై పరుగులు పెట్టించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించేందుకు పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది వచ్చే నెలలోనే కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యాజమాన్యం కసరత్తులు చేస్తోంది అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఐదు వందల యాభై బస్సుల కోసం ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది అందులో ఐదు వందల బస్సులను హైదరాబాద్ సిటీలో మరో యాభై బస్సులు విజయవాడ మార్గంలో తిప్పాలని అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు వీటితో పాటు అశోక్ సంస్థల నుంచి మరో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్దతిలో విడతల వారీగా సంస్థలు టీఎస్ఆర్టీసీకి బస్సులను అందజేయనున్నాయి హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో నమూనా ఎలక్ట్రిక్ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు బస్సులో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అధికారులకు సజ్జనార్ పలు సూచనలు చేశారు సౌకర్యాల విషయంలో రాజీ పడొద్దని టెక్ లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు ఆర్టీసీ తీసుకురాబోతున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో అనేక ప్రత్యేకతలున్నాయి పన్నెండు మీటర్ల పొడవు గల ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో నలభై ఒక్క సీట్ల సామర్థ్యం ఉంది ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు బస్సులో ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు రీడింగ్ ల్యాంప్లను ఏర్పాటు చేశారు ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు ఆ బటన్ ను టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుందని అధికారులు తెలిపారు బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది బస్సుకు ముందు వెనక ఎల్ఈడి బోర్డులుంటాయి అందులో గమ్యస్థానాల వివరాలు కనిపిస్తాయి అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సపరేషన్ సిస్టమ్ నుంచి ఏర్పాటు చేశారు ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను బస్సుల్లో ఏర్పాటు చేశారు